హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో టోటల్ 7 మెంబర్స్ ఉండగా వీరిలో లీస్ట్ ఓటింగ్ తో సరియు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక సరియు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక హౌస్ లో 13 మెంబర్స్ ఉన్నారు. ఈ 13 మెంబర్స్ లో కూడా నటరాజ్ మాస్టర్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారంలో నామినేషన్స్ లో ఉండడు. ఇక మిగిలిన 12 మెంబర్స్ నుంచి ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఒకవేళ ఓపెన్ నామినేషన్స్ కానీ జరిగితే మాత్రం తప్పకుండా ఈసారి అఖిల్ నామినేట్ అవ్వడం జరుగుతుంది. ఇక అఖిల్ తో పాటు బిందు కూడా నామినేషన్స్ లోకి వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ ఈ వీక్ కూడా అఖిల్ కి బిందుకి ఓటింగ్ వారే జరగబోతుంది. ఇక నెక్స్ట్ అరియానా కూడా ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకంగా ఉన్న కారణంగా తన మిస్టేక్స్ ని ఆధారంగా చేసుకుని కొంతమంది నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే హమీదా కూడా నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక గేమ్ అర్థం కావట్లేదని మిత్రాని, అలాగే ఏమి గేమ్ ఆడట్లేదని శ్రవంతిని కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక శివ, అజయ్ వీరిద్దరికీ అయితే నామినేషన్స్ లో చెరుకు ఓటు తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీరు నామినేషన్స్ లో ఉండవచ్చు ఉండకపోవచ్చు. సో ఈ అనాలిసిస్ కేవలం ఓపెన్ నామినేషన్స్ అయితేనే, ఎందుకనంటే లాస్ట్ వీక్ లాగా టాస్క్ పరంగా నామినేషన్స్ ఉంటే మాత్రం ఎవరు నామినేట్ అవుతారో ఎవరు చెప్పలేరు. సో ఈ వీక్ అఖిల్ కి బిందుకి మధ్య ఓటింగ్ వార్ జరుగుతుంది తప్పకుండా. ఇక శ్రవంతి నామినేషన్స్ లోకి రావాలని ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో శ్రవంతి గాని ఈ వారం నామినేషన్స్ లోకి వస్తే తనే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అనేది తప్పకుండా ఈవినింగ్ లోపు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.